తనుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అరిమిలి రాధాకృష్ణ ఆదేశాలతో నియోజకవర్గంలోని తనుకు పట్టణం, తనుకు రూరల్, దుబా గ్రామం, అతిలి మండలం మరియు ఇరగవరం మండలాల్లో మండల నాయకులు మరియు కార్యకర్తలతో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తనుకు పట్టణ పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ రంగ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి బినామీ అయిన షిరిడి సాయి సంస్థకు బదిలీ చేస్తున్నారని అన్నారు. అలాగే మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడకు ఉడితాలు లాంటిదని అన్నారు. అదనపు డిపిక్సిటీ రూపంలో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, సుమారు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని నిలువున దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. అదేవిధంగా లక్షల ఎకరాల భూముల్ని కబ్జా చేయడానికి స్మార్ట్ మీటర్లు ఎంఓయు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా కార్యదర్శి తామరపు రమణమ్మ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు తోట నాగేంద్ర, తనుకు మండల పార్టీ అధ్యక్షులు పీతాని మోహన్, కట్టా సూర్యారావు, సిరిగిశెట్టి వెంకటేశ్వర్లు, ఇరగవరం మండల పార్టీ అధ్యక్షులు కోపిశెట్టి రామకృష్ణ, నర్సాపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, మాజీ ఎంఎస్సీ చైర్మన్ దాసం బాబ్జీ, అత్తిలి మండల పార్టీ సెక్రటరీ ఆల్తి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలు మధ్యతరగతి వారికి ఏ భారం లేకుండా సంక్షేమం అభివృద్ధిని పెంపొందించేటట్లుగా పరిపాలన కొనసాగిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ధరలు బాధుడే బాధుడు, అలాగే పన్నులు బాధుడే బాధుడు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ఈ రాష్ట్రంలో ఒక సైకో పాలన కొనసాగుతుంది. ఎందుకంటే సంక్షేమానికి పెద్దపీట నేస్తాననేటువంటి ఈ పెద్ద మనిషి రోజున బడుగు బలహీన వర్గాల మీద, పేదలు మధ్యతరగతుల మీద ఈ రోజున 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి, ఈ నెలలోనే ఒక యూనిట్కి 40 పైసలు పెంచి, ఈ రోజున వినియోగదారుల మీద అధిక భారాన్ని మోపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలకు బుద్ధి వచ్చింది. ఎందుకంటే సుమారు ఈ 4 సంవత్సరాల్లో 57 వేల కోట్ల రూపాయలు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ పాలనకు వ్యవస్థకి ఇది నాంది. ఎందుకంటే మరి 5 రూపాయలు ఒక విద్యుత్ ధర, ఒక యూనిట్ ధర 5 రూపాయలు అవుతుంటే మరి బినామీలతో ఉన్నటువంటి కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుని ఒక యూనిట్ విద్యుత్ ధరని 9 రూపాయలు కొని ఆయా భారాన్నంతటిని కూడా వినియోగదారుల మీద మోపటం ఎంతవరకు సామంజస్యమని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కొనడానికి 61 వేల రూపాయలు అవుతుంటే అదే ట్రాన్స్ఫార్మర్ ఒక ప్రైవేట్ సంస్థని, అనగా మరి సిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ ఒక కన్సెషన్ తీసుకుని అందులో సుమారు 130 వేల రూపాయలతోటి ఒక ట్రాన్స్ఫార్మర్ను కొని సుమారు 12 వేల 200 కోట్ల రూపాయలు అదనముగా ప్రైవేటు సంస్థలకి బినామీలకి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రజల మీద మరి అటు విద్యుత్తు భారాన్ని, పన్నుల భారాన్ని, ధరలను నియంత్రణ చేయలేక ఈ రోజున ఈ ప్రభుత్వం పతనమైందని సభాముఖ తెలియపరుచుకుంటూ మరి ఈ సైకో పాలన పోవాలి, ప్రజలకి అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి పాలన కావాలని, సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలని ప్రజలు మరి ఏకదంటిగా మరి ఉన్నారు. కనుక ఈ రోజున ఈ యొక్క తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలో సబ్స్టేషన్ దగ్గర